हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो नेमिते डिस्कस चेयबोतुन्ना टॉपिक एंटे आस्क तेलुगु एजुकेशन डिप्स सीरीज लो स्टूडेंट्स अडिगिन इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि इवाल्टी वीडियो लो आंसर तेलुसुकोवडानिकि अयिते ट्राई चेद्दां। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु नच्चिन रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते मेन गा इवाल कूडा कामेंट्स रावडं जरिगिंदि, वाटि रिलेटेड गा आंसर तेलुसुकुंदां। अंतकंटे मुंदुगा मीरु कूडा मीकु उन्न डौट्स मन आस्तु एजुकेशन डिप सीरीज तो अड़गे मतलब एवरीडे 8 PM के मैं यूट्यूब चैनल कमेंट टैब को पोस्ट वस्तु आ पोस्ट के मैं डाउट्स कमेंट चेक इक मेन फस्ट कमेंट को वैसे अड़े ब्रो मन को सीट अलाट्मेंट कॉलेज वस्तुंदा लेंटे मन आपशन इच्छी उंटा कदा अंदर मन को चूसमनी चपतारा लेंटे चूसमंटारा मन के अब अड़ना इकड़ गमन पाइंटे कावासी चूसि अने वालू मन के अला आपशन इच्छेटे असल मन वेब आपशन इव्वासा पनी लेटी दी बट मन को अर्थे वेब आपशन इच्छारो अला इच्छा वेब आपशन केवल कॉलेज में सीट अलाटोर चाल मंदौट उ अदेटे मन को 2 or 3 कॉलेज सीट अने अलाटोर आ 2 or 3 कॉलेज मन की नचने कॉलेज की वेलचु अदा चाल मंद अर्थंस बट अभी कंप्लीटली रात आपशन आपशन का 10 आपशन 100 आपशन आपशन इवें अंटी केवल कॉलेज सीट अलाटोर मैं नचना नचकपोना कॉलेज कावे वेलचु लेकिन सेकेंड काउंसलिंग अच्छे वेलचु का डिफरेंट डिफरेंट 2-3 कॉलेज अटे टाइम अलाटते चेयर केवल कॉलेज मतमे अलाटोर अभी गवर्नमेंट वाले अलाटोर मन हैंडी उ कंप्लीट यांक कैस्टे वाट रिटेड अभी चेक गवर्नमेंट वाले एदो कॉलेज सीट अने अलाटोर इक रो क्वेश्चन एटे ब्रो डाक्युमेंट वेरिफिकेशन की एंत टाइम पड़ती इक मन काउंसलिंग जो అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంత టైం లో కంప్లీట్ అయిపోతదంటే డిఫరెంట్ గా మనకు ఒక 20 మినిట్స్ అలా టైం అయితే పడుతది। ఇక్కడ మెయిన్ టైం టేకింగ్ అంతా ఏదానికి అంటే మనకు ఎంటర్ అయిన తర్వాత ఒక సీరియల్ వైస్ కూర్చోబెడతారు అన్నమాట। ఒక్కొక్కరికి ఒక నంబర్ ఇచ్చేసి ఒక సీరియల్ వైస్ అనేది కూర్చోబెడతారు। మీ ఒక నంబర్ రావడానికి మీకు టైం అనేది పడుతది, కానీ అలా మీ నంబర్ వచ్చిన తర్వాత అక్కడ ఎగ్జాక్ట్ గా వెరిఫికేషన్ జరిగే ప్రాసెస్ మాత్రం జస్ట్ 5 to 10 మినిట్స్ లో ఈజీగా అనేది అయిపోతది। అక్కడ ఎంత ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1000s ఆఫ్ స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా త్వరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతది। ఇక నెక్స్ట్ కామెంట్ కు వచ్చేసినట్లయితే ఇది కొంచెం ఇంపార్టెంట్ కామెంట్, గమనించడానికి ట్రై చేయండి। అడుగుతున్నానంటే బ్రో కౌన్సిలింగ్ కి హెచ్ఎల్సి సెంటర్స్ ఏపీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చా లేదంటే మనం బుక్ చేసుకున్న సెంటర్ కే వెళ్ళాలా? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తారో అలా పే చేసేటప్పుడు మీరు గనుక స్పెసిఫిక్ గా ఒక హెచ్ఎల్సి సెంటర్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, అంటే అలా బుక్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళ గనుక ఆప్షన్ ఇచ్చారు అనుకోండి, అలా ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఏదైతే బుక్ చేస్తారో అక్కడికి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది। ఇన్ కేస్ అలా కాకోకుండా మనకి ఎలాంటి బుకింగ్ అయితే లేదు, జస్ట్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి ఆ రిసిప్ట్ తీసుకొని డైరెక్ట్ గా కౌన్సిలింగ్ వెళ్ళాల్సిందే అనుకోండి, అలాంటి టైం లో ఏమైపోతా అంటే మీరు ఆల్ ఓవర్ ఏపీ ఏ కౌన్సిలింగ్ సెంటర్ కైనా వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు। కాబట్టి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అంటే ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ అయితే తెలుస్తది। బట్ మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆల్ ఓవర్ ఏపీ మీరు ఏ కౌన్సిలింగ్ సెంటర్ కు వెళ్ళైనా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ మెయిన్ గా మనం ఈ వాల్ట్ వీడియో లో తెలుసుకున్నది, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి। మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।